తీసుకున్న అమౌంట్ 5,10,000. ఒకవేళ విన్ అవుతే 25,50,000 వస్తుంది. లేదు అంటే మరి టాపిక్స్ ఏంటో చూద్దాము. టాపిక్స్ వర్డ్ ఫుల్ ఫామ్, ఇంగ్లీష్ పదము అర్థము, ఫుడ్ విటమిన్స్, హీరో మొదటి సినిమా, దేవుళ్ళు పిల్లలు, ప్లేయర్ నేము, ఐపీఎల్ టీము, రాజులు పాలించిన ప్రాంతము. కాబట్టి సెలెక్ట్ టాపిక్ ఇంగ్లీష్ పదముల అర్థం. సరే, నేను ఇంగ్లీష్ పదం చెప్తాను, మీరు దాని అర్థం ఏంటో చెప్పాలన్నమాట. తెలుగులో 10 క్వశ్చన్స్ అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు చెప్పినప్పుడే ఈ బెల్ట్ ఆగుతుంది, లేకపోతే సామాన్లు వాళ్ళు అందరి కింద పడిపోతారు. నేను ఇంగ్లీష్ పదం చెప్తున్నాను, మీరు తెలుగులో చెప్తున్నారు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్, స్నేహితుడు, రైట్ ఆన్సర్. ట్రెడిషన్, పద్ధతి. నో. యాక్సిడెంట్, ప్రమాదం. రైట్ ఆన్సర్. అడ్రస్, బర్త్డే, పుట్టినరోజు. రైట్ ఆన్సర్. బ్రేక్ఫాస్ట్, క్లైమేట్, వాతావరణం. రైట్ ఆన్సర్. టీచర్, ఉపాధ్యాయుడు. రైట్ ఆన్సర్. ఇండిపెండెన్స్, స్వాతంత్రం. రైట్ ఆన్సర్. మెసేజ్, మీరు చెప్పనివి ట్రెడిషన్, సంప్రదాయం, అడ్రస్, చిరునామా, బ్రేక్ఫాస్ట్, అల్పాహారం. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు 25,50,000.